అందరికి నమస్కారం. హలో, మాట్లాడండి మాట్లాడండి. నేను బడుగులింగ యాదవ్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని, ఎంపీని. టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా లోకం అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారం. మంత్రి గారు ఒక నిమిషంలో లైన్లకు వస్తుండు. మన నాచారమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిండు. మంత్రి గారు లైన్లకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. మనందరికీ మన మంత్రి గారి నాలుగుపడ్డ కష్టానికి దీంతో పెద్ద ప్రోగ్రామ్ హైప్ కావాలి. ఇది సార్ ఇప్పుడే కారెక్కాడు. అందరు కూడా లైన్లో ఉండండి. హలో, నమస్కారం. మళ్ళీ మధ్యలో కట్ అయింది, మళ్ళీ అందరూ కూడా ఉండడం కూడా లైన్లో. అయితే విషయం, ప్రధానమైన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేయడం అనేది మన మన బాధ్యత, మన కర్తవ్యం. దానికి నేను ఏం చేస్తానంటే, నేను ఉపన్యాసం ముందు చేయాలి కాబట్టి నేను ఉపన్యాసం చేసేటప్పుడు నా ఉపన్యాసం ఏమి ఉండదు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఉండగా మనమేం మాట్లాడేది ఉండదు, అన్ని వారే చెప్తారు కాబట్టి. అయితే నేను ఒకటి చేస్తాను, మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పడానికి. నేను మీకు ఒక మాట చెప్తుంటాను, ఎక్కడి నుంచి వెళ్ళి పైన నుంచి వెళ్ళి. మనకు ఇంత అభివృద్ధి చేసి, మనం అన్ని విధాలు ఆదుకొని ఇలా మన జీవితాలు వెలుగు నింపిన ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. మనకు మూసి మురికి నీళ్ళ పీడ వదిలించి స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందించినందుకు ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం అని చెప్పి నేను అంటా. అన్నప్పుడు మీరు బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టాలి ఆగకుండా, మీ చుట్టుపక్కల ఉన్న జనాన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మీరు చప్పట్లు కొట్టేటప్పుడు అందరు కూడా కొట్టేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మనకు రానే రావనుకుంటున్న గోదావరి జలాలు 50 ఏళ్ళు ఎదురు చూసి నిరాశలో మునిగిపోయిన మనకు ఇక రావనుకుంటున్న సందర్భంలో ఆకస్మికంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కాళేశ్వరం మొదటి ఫలితాన్ని మనకిచ్చి, కాళేశ్వరంలో బయలుదేరిన మొదటి చుక్క నీళ్లను మనకిచ్చి, వరుసగా 4 సంవత్సరం పంటలు పండించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం అని నేను అంటాను. అన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా సూర్యాపేటను జిల్లా చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే జిల్లాను చేసి ఇవాళ పరిపాలనను మన ప్రజల దగ్గర తీసుకొచ్చి సూర్యాపేటకు అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం అని చెప్పి నేను అంటాను. అన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా అనుకోకుండా ఇచ్చిన వరం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మెడికల్ కళాశాల, ఇవన్నీ మెడికల్ కళాశాలతో ఇలా కోవిడ్ వచ్చిన సందర్భంలో వందలాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగిన మన సూర్యాపేట ప్రజలమే కాదు, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిండ్రు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వచ్చి ప్రాణం కాపాడుకొని పోయినరు. ఒక ధైర్యం ఇచ్చింది ఈ సూర్యాపేట మెడికల్ కళాశాల. ఆ మెడికల్ కళాశాల ఇవ్వడమే కాదు, ఇవాళ అద్భుతమైన భవన నిర్మాణం చేసుకునే అవకాశం ఇచ్చి సూర్యాపేటకే తలమానికంగా మనకు ఆ భవనాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం అని చెప్పి నేను అంటాను. అన్నప్పుడు మీరు చప్పట్లు పెద్ద ఎత్తున కొట్టాలి. ఈ రకంగా నేను ఏదైతే ధన్యవాదాలు తెలియజేద్దామని అంటానో అది అన్నప్పుడల్లా మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ రకంగా మనం మన కృతజ్ఞతను తీర్చుకోవాలి. అందరి అది మనందరికీ మన నైతిక బాధ్యత కాబట్టి మీరు ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి తప్పకుండా ఆ పద్ధతుల్లో ఆగకుండా మనం ఎమోషనల్గా కనపడాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా వారు ఏదైనా కాంగ్రెస్ పైన, బీజేపీ పార్టీల పైన పంచి వదులుతున్నప్పుడు డెఫినెట్గా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. ముఖ్యమంత్రి గారికి మనం ఎంకరేజ్ చేయాలి. సూర్యాపేట అంటేనే ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి మరి మనం తప్పకుండా ఆ పద్ధతిలో మనం ఆలోచన చేయాలి. మనం తప్పకుండా ఆ పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారి చివరి మాట వరకు కూడా మనం పూర్తి స్థాయిలో లైవ్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి. అట్లా మనం ముఖ్యమంత్రి గారికి ఒక స్ఫూర్తినిచ్చి, ఒక శక్తినిచ్చి, సూర్యాపేట మొత్తం, సూర్యాపేట జిల్లా మొత్తం మీ వెంటనే ఉన్నది అని చెప్పే పద్ధతుల్లో మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి మరి ఇది మనందరి బాధ్యత. ప్రత్యేకించి జరగాలి అంటే మీరు వింటున్న ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లో ఉండాలి, ఎదురుగా దాచి ఎదురుగా ఉండాలి. మీ చుట్టుపక్కల మీ వార్డులో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైతే తీసుకొని వస్తున్నారో
వాళ్ళందరినీ కూడా మీ చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళ మధ్యలో మీరు నిలబడి ఇది చేస్తేనే మీరు చప్పట్లు కొడితేనే ఇంకోరు కొడతారు, మీరు విజిలేస్తేనే ఇంకోరు వేస్తారు, ఇంకా మీ పక్క వాళ్ళు కూడా మీ తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. కాబట్టి అది సభలో ఒక్కరు ట్రెండ్ సృష్టిస్తే మీతో అందరూ అదే ఫాలో చేస్తారు. కాబట్టి మరి మీరు ట్రెండ్ సెక్టర్స్ మీరే అవుతారు. కాబట్టి ఆ బాధ్యత మీరు అందరు తీసుకోవాలని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి ఇస్తా ఉన్నా. మరి వీలైతే పొద్దున్నే మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరూ